హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము గౌతమీపుత్ర శాతకాన్ని వరకు డిస్కస్ చేసాము. సో ఈరోజు నెక్స్ట్ క్లాస్ చూద్దామండి, శాతవాహన రాజవంశాలు. సో గౌతమీపుత్ర శాతకాన్ని తర్వాత అతని కొడుకు పులమావి టూ పరిపాలించడం జరిగింది. సో గౌతమీపుత్ర శాతకర్ణి ఎంత బలమైన వాడో, పులమావి ఎంత బలహీనమైన వాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు ఈయన. గౌతమీపుత్ర శాతకర్ణి అతి పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది, కానీ ఆయన తర్వాత వచ్చే వారసులందరూ కూడా పెద్ద ఎఫిషియెంట్గా లేరు. సామ్రాజ్యం క్రమంగా పతనమైపోతూ ఉంది. సో గౌతమీపుత్రుడు మరణించిన తర్వాత పులమావి రాజ్యం చేశాడు. ఇతను రాజ్యం చేస్తున్న కాలంలో 19వ రాజ్యవర్షంలో ఈవిడ నాయనమ్మ అంటే గౌతమీపుత్రుని తల్లి బాలాశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనం ఇవ్వటం జరిగింది. సో గతంలో గ్రూప్ 2 క్వశ్చన్, బాలాశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనము ఎవరి కాలంలో ఇచ్చింది? మీ ఆన్సర్, పులమావి కాలంలో ఇచ్చింది. పులమావి ఏ రాజ్యవర్షంలో? పులమావి 19వ రాజ్యవర్షంలో బాలాశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనం ఇచ్చింది. నాసిక్ ప్రశస్తిలో ఏమేమి ఉన్నాయో గతంలో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. తన కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యాలన్నీ విస్తరిస్తూ ఏమేమి అసక ములక అదేంటి మహిష్మతి ఇలాంటి రాజ్యాలన్నీ గెలవటం జరిగిందని పెద్ద లిస్ట్ అంతా కూడా రాశాను కదా, అలా పొగుడుతూ చెప్తూ వచ్చింది. ఏదైతే చరిత్రలో పొగుడుతూ ఉంటుందో వేరే వాళ్ళని, థర్డ్ పర్సన్ పొగుడుతూ ఉంటారో దానిని ప్రశస్తి శాస్త్రం అని పిలుస్తూ ఉంటారు. అలా కాకుండా నార్మల్గా ఇస్తూ ఉంటే ఆ రాజు ఇచ్చాడని అర్థం మనకు. సరే, ఏదైనా కానీ పులమావి కాలంలో నాసిక్ ప్రశస్తి శాసనము రాయబడింది, అది గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ నాసిక్ ప్రశస్తి శాసనంలో పులమావిని దక్షిణ పదేశ్వర అని సంబోధించింది. ఎవరిని? పులమావి 2ని. ఎవరు? బాలాశ్రీ దక్షిణ పదేశ్వర అని సంబోధించటం జరిగింది. సో ఇదే పులమావి కాలంలో టాల్మీ అనే గ్రీకు రచయిత ఈయన తర్వాత కాలంలో రావటం జరుగుతుంది. కానీ టాల్మీ అనే గ్రీకు రచయిత మనకు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఏంటా విషయం అంటే, నిన్న క్షుహరాత వంశాన్ని నిర్మూలన చేశాడు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి అని చెప్పాం. క్షుహరాత వంశాన్ని నిర్మూలన చేశాక కథమక వంశం వాళ్ళు వచ్చారు. ఆ రాజుల్లో చంతనుడు ఈయన ఆంధే శాసనాన్ని ఇచ్చాడు అని గతంలో చెప్పాను. ఆంధే శాసనం చంతనుడి కొడుకు జయరాం కొడుకు రుద్రదామనుడు. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంస్కృత శాసనం ఇచ్చింది రుద్రదామనుడు. వీళ్ళు శకులు, కర్దమ శాఖ. ఈయన ఇచ్చిన శాసనాన్ని మనము జూనాగఢ్ అనేది ఒక ప్రదేశం పేరు, జూనాగఢ్ శాసనం అని తెలియజేస్తూ ఉన్నామని చెప్పాం. ఇక్కడ దీనికి మూలుడు చంతనుడు. సో చంతనుడు తను ఇచ్చిన ఆంధ్ర శాసనంలో ఏమని తెలియజేశాడు అంటే, సో చంతనుడు పులమావిని ఓడించి శాతవాహన సామ్రాజ్యములో నుంచి కైత్వార్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానిని రుద్రదామునికిచ్చి పరిపాలన చేయించటం జరిగింది. పాయింట్ అర్థమవుతుందండి. మళ్ళొకసారి చూడండి, క్షుహరాత వంశము నిర్మూలించబడిన తర్వాత ఆ ప్లేస్లో కర్దమ వంశం వాళ్ళు వచ్చారని చెప్పాను. వీళ్ళ రాజధాని ఉజ్జయిని అని గత క్లాస్లో నేను చెప్పటం జరిగింది, మీకు గుర్తుందో లేదో. సో ఆ చంద్రుడు ఆంధ్ర శాసనం ఇచ్చాడని గౌతమీపుత్ర శాతకాన్ని క్లాస్ చెప్పేటప్పుడు చెప్పా. ఈ శాసనంలో చంద్రుడు ఏం రాశాడు అంటే, ఇట్లా
నేను ఇలా శాతకర్ణి సామ్రాజ్యం, గౌరవీపుత్ర శాతకర్ణి అనేవాడు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఇదంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఉన్న నేను ఉజ్జయిని నుంచి ఈ కైత్వార్ అనే ప్రాంతాన్ని పులమావి 2 నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది అని ఆంతే శాసనంలో చంతనుడు పేర్కొన్నాడు. ఇప్పుడు గ్రూప్ 2 క్వశ్చన్, ఆంతే శాసనం ఇచ్చింది ఎవరు? ఆంతే శాసనం ఇచ్చింది చంతనుడు ఆంతే శాసనం ఇచ్చింది. క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో ఈ శాసనం ప్రకారం ఇది వెళ్ళింది. అయితే ఇక్కడ చంతనుడు ఇక్కడ పులమావి 2 వీళ్ళిద్దరు సమకాలికులు అని మనకు టాల్మీ అనే గ్రీకు రచయిత రచించిన దానిని బట్టి తెలుస్తుంది. చంతనుడు పులమావి 2 వీళ్ళిద్దరు కూడా సమకాలికులు అని ఈయన తెలియజేయటం జరుగుతూ వచ్చింది మనకు. వీళ్ళతో పాటు గ్రీకు రాజ్యంలో టాల్మీ ప్రకారము దానిని హిపాకరస్ అంటారు, హిపాకరస్ రాజ్యంలో బెలికారస్ అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నాడని టాలమీ ఆయన 7th సెంచరీ 6th సెంచరీలో రావటం జరుగుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆయన అకౌంట్ ఇస్తూ వచ్చాడు, ఇలా శాతవాహనుల కాలంలో పులమావి 2 అనేవాడు ఉండేవాడు, వాడికి సమకాలికుడు గుజరాత్ ప్రాంతంలో చంతనుడు అని, వీళ్ళిద్దరూ భారతదేశంలో వీళ్ళిద్దరి సమకాలికులు గ్రీకునప్పుడు హిపోకరస్ రాజ్యం అని పిలుస్తుంటారు, మోడర్న్ డే గ్రీక్ అనే పదం అప్పుడు లేదు, హిపోకరస్ రాజ్యంలో బెలికారస్ అనే రాజు పరిపాలన చేస్తున్నాడు అని టాల్మీ అకౌంట్ నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమిటి అంటే, శాతవాహన రాజ్యంలో పులమావి కాలంలో హిపాకరస్ రాజ్యంలో సమకాలీన వ్యక్తి ఎవరు అంటే మీ ఆన్సర్ అవుతుంది బెలికారస్. పాయింట్ అర్థమవుతుందండి. ఈ క్రింది వారిలో పులమావి సమకాలీకులు ఎవరు గ్రీకు రాజ్యంలో? మనం ఏపీ హిస్టరీ అని చదువుతూ గ్రీక్ రాజ్యం ఎక్కడా ఉంది అని అటు ఇటు చూసుకోకుండా, సో ఆల్రెడీ సోర్స్ ఉన్నది కాబట్టి హిపాకరస్ రాజ్యంలో బెలికారస్ సమకాలీకుడని గుర్తుపెట్టుకోండి. సో ఈయన పెద్ద బలవంతుడు ఏమి కాదని ఇప్పుడే చెప్పాను. బలవంతుడు కాకపోయేసరికల్లా మిగిలిన వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని విస్తరణ చేస్తున్నాడు. సో మౌర్యుల కాలంలో అశోకుడు ఎంత గొప్పవాడో, పోస్ట్ మౌర్యాలో రుద్రదామనుడు కూడా అంత గొప్పవాడు. రుద్రదామని తర్వాత మళ్ళీ ఇంత గొప్పతనాన్ని మీరు సముద్రగుప్తుడు చంద్రగుప్తుడిని చూస్తారు ఇండియన్ హిస్టరీలో. సో ఒక్కసారి రుద్రదామని ఇండియన్ హిస్టరీలో అలా లైట్ లాగా మెరుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మిగిలిన రాజులందరూ కూడా డమ్మీ అయిపోయారని అర్థము. సో అదే సమయానికి ఇక్కడ శాతవాహన సామ్రాజ్యంలో పులమావి పరిస్థితి కూడా చాలా బలహీనంగా ఉంటుంది. సో ఆయన సామ్రాజ్యం మొత్తం కూడా ధాన్య కటకానికి మాత్రమే పరిమితమైంది. సో ఇలా నా సామ్రాజ్యం ధాన్య కటకానికి మాత్రమే పరిమితమైనట్టు సో ధాన్య కటక శాసనము తెలియజేస్తూ ఉన్నది. ధాన్య కటకానికి పులమావికి సంబంధించిన నాణ్యాలు అసంఖ్యాకంగా, అంటే చాలా ఎక్కువగా అసంఖ్యాకంగా ధాన్య కటకంలో లభించాయి. ఇది మనకు పులమావి 2 గురించి అండి, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏం గుర్తుపెట్టుకోవాలి, 19వ రాజవర్షము వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడైనా బాగా క్వశ్చన్ టఫ్ చేయాలి, వీళ్ళకి ఎక్కడుందో ఎత్తుకునేటట్టు చేయాలి అని ఒక ఆలోచన వస్తే పులమావి 2 శాతవాహనులు అయినప్పుడు గ్రీకులో ఇతని సమకాలికుడు ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ చేతిలో ఆన్సర్ ఉంటుంది బెలికారస్. సెకండ్ పాయింట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, పులమావి శాతవాహన రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళ మీద దండ ఎత్తింది చంతనుడు అనే కుర్దమ వంశానికి చెందిన శకుడు. సో అటు నుంచి శకుడు దాడియాత్ర మరియు ఇతను బలహీనంగా ఉండేసరికల్లా శాతవాహనుల సామంతులందరూ కూడా వాళ్ళందరికి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అదే విషయాన్ని ఇక ధాన్య కటకం శాసనంలో రాయటం జరిగింది. ఇలా
శత్రులతో ఘర్షణల వలన మరియు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఈ తిరుగుబాటుల వలన నా రాజ్యము మొత్తాన్ని కూడా ధాన్య కటకంకి మాత్రమే పరిమితం చేసి పరిపాలన చేస్తున్నాను అన్న విషయాన్ని ధాన్య కటక శాస్త్రం నుంచి మనకు తెలియజేశాడు పొలమావీటు. అదేవిధంగా అసంఖ్యాకమైన నాణ్యాలు కూడా ఈ పొలమావికి సంబంధించింది దొరికింది. ఇప్పుడు నా కోసం గ్రూప్ టూలో ఈ క్రింది వారిలో ఏ శాతవాహన రాజు యొక్క నాణ్యాలు ధాన్య కటకము లేదా ఇప్పుడు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో అసంఖ్యాకంగా దొరికినాయి, ఏ శాతకర్ణి వన్, బి శాతకర్ణి టూ, ఏ పొలమావి వన్, డి పొలమావి టూ? సో మీ ఆన్సర్ ఏమవుతుంది? పొలమావి టూ అవుతుంది. అసంఖ్యాకంగా అమరావతిలో నాణ్యాలు దొరికిన శాతవాహన రాజువి పొలమావి టూ మీ ఆన్సర్. ఇదండి పొలమావి టూకి సంబంధించి బ్రీఫ్ ఇన్స్క్రిప్షన్. ఇంకా క్లియర్ అనుకో. సో నెక్స్ట్ పొలమావి తర్వాత రాజ్యం చేసింది శివశ్రీ శాతకర్ణి. పొలమావి టూ తర్వాత రాజ్యం చేసింది శివశ్రీ శాతకర్ణి. ఇందు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అయితే పురాణాల ప్రకారము పొలమావి టూ తర్వాత రాజ్యం చేశాడు. చేయటం జరిగింది. అదేవిధంగా శివశ్రీ శాతకర్ణి గురించి కన్హేరి శాసనంలో వశిష్ఠపుత్ర శాతకర్ణిని మహాక్షత్రప రుద్రధామనుడి అల్లుడు అని తెలిపింది. ఏది? కన్హేరి శాసనము. అదేవిధంగా జూనాగఢ్ శాసనం. సో ఈ జూనాగఢ్ శాసనంలో రుద్రధామనుడు జూనాగఢ్ శాసనం ఇచ్చింది రుద్రధామన్ అని చెప్పాను. దక్షిణాపతి అయిన శాతకర్ణిని ఓడించి బంధువు అయినందుకు విడిచిపెట్టాను అని జూనాగఢ్ శాసనంలో రుద్రధామన్ ఇస్తారు. శివశ్రీ అని పురాణాల ప్రకారము వశిష్ఠపుత్ర శివశ్రీ అని నాణ్యాల ప్రకారము వశిష్ఠపుత్ర శాతకర్ణి అని కన్హేరి శాసనము ప్రకారము శాతకర్ణి అని జూనాగఢ్ శాసనము ఇవన్నీ కూడా వాడే శివశ్రీ శాతకర్ణి. బహుశా ఈ శివశ్రీ శాతకర్ణి పొలమావి టూ తమ్ముడు అయి ఉండవచ్చు. పొలమావి టూకి బహుశా ఇతను తమ్ముడై ఉండవచ్చు మనకు. శివశ్రీ శాతకర్ణి పురాణాల ప్రకారము
పులమావై తర్వాత ఎవరు పరిపాలించడం జరిగిందంటే మన ఆన్సర్ అవుతుంది శివశ్రీ శాతకర్ణి. సో ఇప్పుడు నెక్స్ట్ మన గ్రూప్ టూ కోసం అడుగుతున్నాం, ఈ క్రింది వాటిలో ఏ శాసనము ప్రకారము శివశ్రీ లేదా వశిష్ఠపుత్ర శాతకర్ణి రుద్రదామనుడికి అల్లుడు? రుద్రదామనుడు ఎవరు? శాకాస్ రుద్రదామనుడి యొక్క అల్లుడు అని తెలియజేస్తుంది. ఏ జూనాగఢ్ శాసనము, బి కనిహేరి శాసనము, సి నాగార్జునకొండ శాసనము, డి అమరావతి శాసనము? మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఈ క్రింది వాటిలో ఏ శాసనము శివశ్రీ శాతకర్ణిని లేదా వశిష్ఠపుత్ర శాతకర్ణి శివశ్రీ శాతకర్ణిని రుద్రదామనుడి యొక్క అల్లుడు అని తెలియజేస్తుంది. రుద్రదామనుడు అనగానే ప్రతి ఒక్కళ్ళకి మైండ్ వెళ్ళేది జూనాగఢ్ శాసనమే, ఎందుకంటే జూనాగఢ్ శాసనం ఇచ్చింది రుద్రదామంటే. కానీ రుద్రదామనుడికి అల్లుడు అని చెప్పింది జూనాగఢ్ శాసనము కాదు, కనిహేరి శాసనము. రుద్రదామనుడికి అల్లుడు అని చెప్పింది మాత్రము కనిహేరి శాసనము. పాయింట్ అర్థమవుతుంది కదండి. అండ్ రుద్రదామండి ఏం చెప్పాడు, ఆయన పెద్ద సంస్కృత శాసనం రాస్తూ నేను ఇలా మొత్తం దేశాన్నంతా రాజ్య విస్తరణ చేస్తున్నాను, అలా చేస్తున్నప్పుడు దక్షిణాన పులమావి ధాన్యకటకం వరకు పరిమితం అయిపోయాడు. సో ఇప్పుడు దక్షిణాన శాతకర్ణి అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు, ఈ శాతకర్ణి రాజుని నేను జయించాను, కాకపోతే ఈ శాతకర్ణి అనేవాడు నాకు బంధువు, అయినందుకు ఆ శాతకర్ణిని వదిలేసి వచ్చేసాను, నీ పరిపాలన నీ కర్మ నువ్వు అనుభవించని తెలియజేసే శాసనము జూనాగఢ్ శాసనము. నిన్న మనం గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పేటప్పుడు చెప్పాను, గౌతమిపుత్ర శాతకర్ణి శకులతోటి వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహ సంబంధం, శకులలో రెండు శాఖలు ఉన్నాయని చెప్పాను, ఒకటి క్షుహరాట శాఖ, రెండు కర్దమల శాఖ అని. క్షుహరాట వంశ శకులని నిర్జించిన ఘనత గౌతమిపుత్ర శాతకర్ణికే దక్కుతుంది. అదేవిధంగా కర్దమ శాఖలో ఈ చంద్రుడు మనవడైన రుద్రరామండు ఆలతోటి వివాహ సంబంధాన్ని ఏర్పరచుకున్న ఘనత కూడా గౌతమిపుత్ర శాతకర్ణికే దక్కింది ఇక్కడ. సో గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు శివశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణికి ఇద్దరు పిల్లలు. టీవీలో చూసారుగా బాలకృష్ణకి ఇద్దరు పిల్లలు, ఒకటి పేరేమో పులమావి టూ, ఇంకోటి పేరేమో శివశ్రీ. సో గౌతమిపుత్ర ఇద్దరు పిల్లల్లో మొదటి వాడు పులమావి టూ ఇప్పుడు చెప్పాను, రెండో వాడు శివశ్రీ. వీడికి రుద్రదామండి యొక్క కూతురు, రుద్రదామండి యొక్క కూతురునిచ్చి వివాహం చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే ఇతను అల్లుడని తెలియజేసేదేమో కనిహేరి శాసనము, ఇతడు బంధువు, శాతవాహనులకి శకులకి బంధుత్వం ఉన్నదని తెలియజేసేది మాత్రము జూనాగఢ్ శాసనము. సో ఇప్పుడు క్వశ్చన్ నేను మళ్ళీ పరోక్షంగా అడగదలుచుకున్నాను, శాతకర్ణి చేత, శాతకర్ణి క్రింది వాటిలో ఏ శాతకర్ణి రుద్రదామండికి అల్లుడైనట్టు తెలియజేసే శాసనము ఏది? శాతకర్ణి అంటే మనకు వెంటనే శాతకర్ణి వన్నా, శాతకర్ణి టూవా, లేకపోతే ఇంకేదన్నా శాతకర్ణి అని మనకు డౌట్ వస్తుందండి. అందుకని మళ్ళీ స్పష్టంగా ఇక్కడ రాశాను, శివశ్రీ అని పేరున్న అలియాస్ వశిష్ఠపుత్ర శివశ్రీ అన్న, అలియాస్ వశిష్ఠపుత్ర శాతకర్ణి అన్న, అలియాస్ శాతకర్ణి అన్న, జూనాగఢ్ శాస్త్రం ప్రకారము శాతకర్ణి అన్న, అందరూ ఒక్కళ్ళే, ఇస్ నన్ అదర్ దెన్ శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి జూనాగఢ్ శాసనంలో ఈ క్రింది వారిలో రుద్రదామనుడు ఎవరిని శాతకర్ణి అని సంబోధించడం జరిగింది? జూనాగఢ్ శాసనంలో క్వశ్చన్ అర్థమవుతుందా? జూనాగఢ్ శాసనంలో రుద్రదామనుడు ఎవరిని శాతకర్ణి అని సంబోధించాడు? ఏ శాతకర్ణి వన్ని, బి శాతకర్ణి టూని, సి శివశ్రీ శాతకర్ణిని, డి యజ్ఞశ్రీ శాతకర్ణిని? చేస్తారా ఇప్పుడు ఆన్సరు? జూనాగఢ్ శాసనంలో శాతకర్ణి అంటే ఎవరండి? శివశ్రీ శాతకర్ణి. సో అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి శివశ్రీ ఏమిటి,
ఈ వశిష్ఠపుత్ర శివశ్రీ ఏంటి అని మీరు ఆలోచించద్దు. ఒకవేళ ప్రత్యక్షంగా క్వశ్చన్ రావచ్చు, మనకు ఇండైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. ఇండైరెక్ట్గా క్వశ్చన్ వచ్చినా కానీ మీరు కొంచెం ఆలోచించండి. గబుక్కున శాతకర్ణి 1 నో 2 నో బబుల్ తీసేసి వస్తే మునిగిపోతాం. శివశ్రీ శాతకర్ణి. సో చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో ప్రిపరేషన్, ఇది స్ట్రాటజీ అనేది ముఖ్యము. మళ్ళొకసారి శివశ్రీని ముగిద్దాము. శివశ్రీ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణికి ఇద్దరు పిల్లలు. మొదటి వాడు పులమావీటు, రెండో వాడు శివశ్రీ. పులమావీటు గురించి ఇప్పుడే చెప్పుకున్నారు. ఈ పులమావీటులో 19వ రాజవర్షంలో గౌతమీపుత్ర బాలశ్రీ నాసిక్ శాసనం ఇచ్చిందని, ఇతని కాలంలోనే చంతనుడు దండయాత్ర చేసి కైతవారిని జయించాడని, ధాన్య కట్టకానికి మాత్రమే పరిమితం అయిపోయాడు, ఇక పెద్దగా ఇతనికి రోల్ అంటూ ఏమీ లేదని చెప్పుకున్నాం. ఏ కారణాల తర్వాత అతను అంతరించిపోయాడో తర్వాత కానీ, అతని తర్వాత శివశ్రీ అనేవాడు రాజ్యం చేశాడు. ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క మరొక కొడుకు. ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి రుద్రదామని యొక్క కూతురికి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి రుద్రదామనుడు ఏంటి సంబంధం వాళ్ళిద్దరి మధ్య? భావభావార్థిని సంబంధం, వియక్కులు అవుతారు. గౌతమీపుత్రుని యొక్క కొడుకు, రుద్రదామని యొక్క కూతురు, ఇద్దరిని వివాహం చేయటం జరిగింది. ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమైంటుంది. గౌతమీపుత్రుడి కొడుకు రుద్రదామని కూతురుతోటి వివాహం చేయటం జరిగింది. సో అట్లా ఈ శివశ్రీ అనేవాడు తర్వాత రాజ్యం చేశాడు. పురాణాల ప్రకారము పులమావీటు తర్వాత రాజ్యం చేశాడని తెలుస్తుంది. అండ్ శాస్త్రాల ప్రకారము గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కొడుకుని రుద్రదామానికి ఇచ్చినట్టు నాసిక్ శాస్త్రం మనకు గతంలో చెప్పాము కాబట్టి ఖచ్చితంగా వీడు తమ్ముడే అయి ఉంటాడు పులమావీకి అన్నది మన కంక్లూజన్. సో శివశ్రీ గురించి మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 కనిహేరి శాస్త్రము, 2 జూనాగఢ్ శాస్త్రము, 3 ఈ పేర్లలో ఏది ఎటు వచ్చినా కానీ ఒక్కళ్ళే వాళ్ళందరూ. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి శివశ్రీ గురించి. అడిగే అవకాశాలు ఉంటాయి. సో శివశ్రీ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 1 పవర్ఫుల్ క్యాండిడేట్ ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి, సారీ యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనుల అనంతరము శివశ్రీ అనంతరము రాజ్యము చేసింది యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. సో క్షువరాట వంశంలో ఇంకా చిన్న అక్కడక్కడ మనవళ్ళు మనవరాలు మిగులుంటారు. అందులో ఈ జీవధామ మరియు రుద్రసింహ క్షువరాట వంశంలో. ఈ క్షువరాట వంశాన్ని నిర్మూలన చేసింది గౌతమీపుత్ర శాతకర్ణిని, అందులో డౌట్ ఏం లేదు. కానీ పిల్లలు గుర్రాలకి పారిపోయి అక్కడ అడవిలో దాక్కొని వీళ్ళ టీం అందరితోటి మళ్ళీ ఏదో చిన్నపాటి రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటారు కదా, అట్లా క్షువరాట వంశంలో వాళ్ళు ఆ సౌరాష్ట్ర నుంచి పారిపోయి గోవా వచ్చి దాక్కున్నారు. కొంతమంది దాక్కొని అక్కడ పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేసినప్పుడు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు జీవధామ అండ్ రుద్రసింహ. వీళ్ళు కొట్టుకుంటున్నప్పుడు అమరావతి నుంచి పరిపాలన చేస్తున్న యజ్ఞశ్రీ శాతకర్ణి ఇదే మంచి సమయం అనుకొని మళ్ళీ దండయాత్రలు ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆ దండయాత్ర ప్రారంభించి కొంకన్ అంటే గోవా ప్రాంతమని ఒకసారి మీరు మనసులోకి తెచ్చుకోండి. గోవా ప్రాంతాన్ని మరియు సౌరాష్ట్ర ప్రాంతాన్ని, ఈ 2 ప్రాంతాలని తిరిగి జయించటం జరిగింది. గోవా మరియు సౌరాష్ట్ర. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి హర్షుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేస్తాడు. హర్షుడు యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే అతని పేరు భానుడు. హర్షుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఉత్తర భారతంలో, ఇప్పుడు కంటెంపరీ కాదు సమకాలికంగా కాదు, వీళ్ళది ఎప్పుడో 2nd century AD దగ్గర ఉన్నాము, హర్షుడు 6th century, వీళ్ళకి వాళ్ళకి 400 సంవత్సరాల తేడా ఉంది. హర్షుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఆస్థాన కవి భానుడు అని ఆయన ఉంటాడు. ఈయన ఒక గ్రంథం రాస్తాడు, ఆ గ్రంథం పేరు హర్షచరిత. ఈ హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి, యజ్ఞశ్రీ గురించి ఒక లైన్ రాస్తాడు. ఆ లైన్ పేరంటే త్రిసముద్రాధీశ్వర. సముద్రాధీశ్వర
త్రిసముద్రము, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము. అంటే మూడు సముద్రాల మధ్య ఉండే ప్రాంతాన్ని మొత్తము పాలించిన ఘనత శాతవాహనులో చివరి వాడికి దక్కుతుంది. ఆ చివరివాడు యజ్ఞశ్రీగా మనకు నిరూపించబడింది హర్షుడు బాణుడు రాసిన హర్షచరిత నుంచి. క్లియర్? హర్షుడు యొక్క ఆస్థాన కవిన బాణుడు అతను రాసిన హర్షచరిత నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రిసముద్రం, అరేబియా, హిందూ, బంగాళా సముద్రము మధ్య ఉండే ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్ర తెలియజేస్తుంది. మూడు సముద్రాల యొక్క నీటిని తాగింది. నీటిని తాగింది ఎవరి గుర్రము అంటే అది గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రము. నీటిని తాగిన గుర్రం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రం మీద వెళ్తాడు కదా. గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఈ బంగాళాఖాతం, ఆయన గుర్రం బంగాళాఖాతంలో నీళ్లు తాగిందంట. హిందూ మహాసముద్రంలో నీళ్లు తాగింది, అదేవిధంగా అరేబియా సముద్రం యొక్క నీళ్లు కూడా తాగింది అని మనకు తెలియజేస్తుంది. అంటే ఈ మూడు సముద్రాలు నీళ్లు తాగింది గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రం అంటే అర్థం ఏమిటి అంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పులమావి పెద్ద వణికిరాని వాడు వేస్ట్ అయిపోయింది కాలం అంతా. శివశ్రీ కూడా అంతే. మళ్ళీ తర్వాత అంతే స్థాయిలో సామ్రాజ్యాన్ని విస్తరణ ఎవరి కాలంలో జరిగింది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో జరిగింది. సో దానికి సాక్ష్యము మనకు త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కలిగి ఉండటం. ఇదే యజ్ఞశ్రీ మనకు నౌక చిహ్నమున్న నాణ్యాలను కూడా ముద్రిస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వ్యాపారాన్ని విస్తరించటంలో కానీ లేకపోతే ఈ సముద్రాధిపత్యం వ్యాపారం మీద పట్టు ఉన్నాడని కానీ ఇంకోటి దీనికి సంబంధించిన అంశాలు మనకు ఓడబొమ్మ ఉన్న యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యాలు అధికంగా లభిస్తూ వివరణ అందజేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనము యజ్ఞశ్రీ గురించి తెలుసుకునేది ఏంటంటే కోంకన్ గోవాని ఆక్యుపై చేసుకున్నాడు. సెకండ్ హర్షుడు యొక్క బాలచరిత్రలో ఇతని గురించి మనకు తెలియజేస్తుంది. ఆచార్య నాగార్జునుణ్ణి పోషించటం జరిగింది. ఆస్థాన కవిని మనము పిలవలేము. నాగార్జునుడు గొప్ప వ్యక్తి. నాగార్జునుడికి కావాల్సినవన్నీ కూడా ఈయన అందించటం జరిగింది అని మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా శ్రీ పర్వతం అంటే ఏమిటి? ఇది కూడా గ్రూప్ టూలో క్వశ్చన్. శ్రీ పర్వతము అంటే నాగార్జున కొండ. సో శ్రీ పర్వతంలో పైన రాద్దామండి. శ్రీ పర్వతంలో అంటే నాగార్జున కొండలో నాగార్జునుడికి మహాచైత్యాన్ని నిర్మించినట్టు మనకు టిబెట్ మరియు చైనా రచయితల నుంచి తెలుస్తుంది. శ్రీపర్వతం అంటే నాగార్జునకొండలో ఒక మహాచైత్యాన్ని నాగార్జునాచార్యునికి నిర్మించిచ్చారు. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. మహాచైత్యము అంటే ప్రస్తుతానికి మీరు దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఒక పెద్ద రెసిడెన్షియల్ కాలేజ్ అనమాట, ఒక షాపింగ్ కాంప్లెక్స్ తోటి మీరు దాన్ని పోల్చుకోవచ్చు. చైత్యము అంటే పూజ గది, మహాచైత్యము అంటే ఒకవైపు పూజ గది ఉంటాయి, రెండు వైపు స్టూడెంట్స్ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఒక స్మాల్ యూనివర్సిటీగా మీరు దాన్ని కన్సిడర్ చేసుకోండి. మళ్ళీ మనము నిర్మాణాలప్పుడు మీకు ఇంకా పూర్తి వివరణ ఇస్తాను మహాచైత్యం అంటే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మహాచైత్యాన్ని నాగార్జునుడికి నిర్మించినట్టు తెలియజేసే సాక్ష్యం ఏంటంటే టిబెట్ రచనలు. సరే, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ కథా సరిత సాగర. కథా సరిత సాగరంలో
ఎవరు రాశారు కథా సరిత సాగరాన్ని? చెప్పాను మీకు గతంలో. సో మీరు రెగ్యులర్గా రివిజన్ చేస్తుంటే అర్థమవ్వాలి. ఎక్కడో వచ్చింది గతంలో కూడా ఈ పేరు, ఎక్కడొచ్చింది ఆలోచించండి, లేకపోతే ఒకసారి తీసి చూడండి. సోమదేవుడు గుర్తొస్తున్నాడా? కుంతల శాతకర్ణి, గుణార్జుడు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. సో అలాంటి సోమదేవుడు నేను రచించడం జరిగిందని చెప్పాను గతంలో. కథాసరిత సాగరంలో నాగార్జునాచార్యుణ్ణి శాతవాహన యువరాజు హత్య చేసినట్టుంది. నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలవదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అప్పట్లో బయలు కాలేదు. మనకు అదంతా అనవసరము. నాగార్జునాచార్యుణ్ణి శాతవాహన యువరాజు హత్య చేసినట్టు సాక్ష్యం ఏమిటి అంటే కథా సరిత సాగరము. సో అప్పట్లో ఇక మిగిలింది ఎవరూ లేదు, ఒక యజ్ఞశ్రీ శాతకర్ణియే. కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి హత్య చేశాడా అంటే దానికి కూడా మనకు సాక్ష్యం లేదు. అంత మంచిగా మహాచైత్యాన్ని గట్టించి నాగార్జునాచార్యులకి, మరియు నాగార్జునాచార్యుని పోషించి అతన్ని చంపటం అన్నది సరైంది కాదు. బహుశా ఆయన చంపి ఉండదు, కానీ నాగార్జునాచార్యుని శాతవాహన యువరాజు ఎవరు చంపారు అని ఒకవేళ మీకు క్వశ్చన్ కానీ వస్తూ ఉంటే అప్పుడు మీరు కథా సరిత సాగరాన్ని ఆన్సర్ చేయండి. ఇలా నాగార్జునాచార్యుడు మరణించాక శాతవాహన రాజ్యంలో అల్లకల్లోలాలు జరిగాయని యుగపురాణం తెలుపుతుంది. శాతవాహన రాజ్యంలో అల్లకల్లోలాలు జరిగాయని మనకు యుగపురాణం తెలియజేస్తుంది. సో ఇది రాజ్యములో, మన శాతవాహన రాజ్యంలో చివరి గొప్పరాజు గురించి తెలుసుకోవటం. సో ఏమేమి తెలుసుకున్నాం? యజ్ఞశ్రీ గురించి బ్రీఫ్గా, శివశ్రీ తర్వాత రాజ్యం చేశాడు అండ్ కొంకను గోవా ఈ ప్రాంతాలని ఆక్రమణ చేసుకోవటం జరిగింది. మూడు సముద్రాలకి అధిపతి లేదా దక్షిణ వైపు త్రిసముద్రాధీశ్వర బిరుదు కలిగి ఉన్నాడని హర్షచరిత నుంచి లభిస్తూ ఉన్నది ఈయన గురించి గొప్పతనము. ఇతను నాగార్జున్ని పోషించాడు. నాగార్జున్ని పోషించినట్టు, ఆయనకి మహాచైతన్యం నిర్మించినట్టు టిబెట్ చైనా గ్రంథాల నుంచి మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో నాగార్జున్ పోషకుడు అని టిబెట్ గ్రంథాలు. కథా సరిత సాగర నుంచి నాగార్జునాచార్యుడు హత్య చేయబడ్డారు అని, ఇతని కాలంలో అల్లకల్లోలాలు, శాతవాహన కాలంలో ఎవరి కాలంలో అల్లకల్లోలాలు ఏర్పడ్డాయి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అని, దానికి సాక్ష్యం ఏంటి అంటే యుగపురాణం అని మనం తెలియజేసుకుంటున్నాం. సో ఈ 5 పాయింట్లు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవటం కూడా కష్టమే, పెద్ద సామ్రాజ్యాన్ని. యజ్ఞశ్రీ ఎంతకాలం బతుకుంటాడు? కొంతకాలమే బతుకుంటాడు. సో యజ్ఞశ్రీ తర్వాత ఈ రాజ్యం మళ్ళీ విచ్ఛిన్నానికి గురైపోతుంది. సో యజ్ఞశ్రీ తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలన చేసింది విజయ శాతకర్ణి. ఈ విజయ శాతకర్ణి అసంపూర్తి శాసనము మొత్తం రాయలే, ఆయన చదువుకోలేదు ఏంటో కానీ అసంపూర్తి శాసనము మనకు నాగార్జున కొండలో లభిస్తూ ఉంది. విజయశ్రీ శాతకర్ణి తర్వాత పరిపాలన చేసింది చండశ్రీ శాతకర్ణి. ఈయన మనకు ఈ కొడావలి గుంటూరు ప్రాంతం, ఇది గుంటూరు కొడావలి శాసనం ఇవ్వటం జరిగింది. 2017
గ్రూప్ టూ ఎబిపిఎస్సి మెయిన్స్ కొడావళి శాసనం ఇచ్చింది ఎవరు? చండశ్రీ శాతకర్ణి. మీరు రాసిన వాళ్ళు పెట్టారో పెట్టలేదో తెలియదు. కొడావళి అనేది గుంటూరు, కొడాల నాని అంటుంటారు గుడివాడ ఆ పక్కన. సో ఆ గుంటూరు ఆ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది కొడాలి అని. సో ఆ కొడాలి ఇప్పుడు కొడాలి అయి ఉండొచ్చు. కొడావళి శాసనం ఇచ్చింది చండశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ మనవడు. సో చండశ్రీ శాతకర్ణి తర్వాత పులమావి త్రీ. సో కొన్ని బుక్స్లో మనకు పులమావి ఫోర్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం స్పష్టత ఇవ్వలేము, మధురా వాడు పులమావి వచ్చాడో పోయాడో. కానీ పులమావి అనేవాడు చివరి రాజు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కారణము పురాణాలలో ఇతన్ని ఎవరిని పులమావిని అన్యస్తేషాం అని సంబోధించాయి అని పిలిచాయి. అన్యస్తేషాం అంటే అన్య శాకీయుడు అని అర్థం. అన్య శాకీయుడు అని అర్థము. అంటే మెయిన్ లైన్ శాతవాహనది ఎండ్ అయిపోయింది చండశ్రీ శాతకర్ణి తోటి. ఫౌండర్ ఎవరు? శ్రీముఖుడితో ప్రారంభమైన శాతవాహన కళ చండశ్రీతోటి ముగిసిపోయింది. ఇతన్ని పులమావిని అన్య శాకీయుడు. అప్పట్లో రాజులు అంటే చాలామంది మహారాణులు ఉంటారు. సరే మహారాణులు ఉంటే ఉన్నారు కానీ మహారాణులు అంతఃపురంలో అంతఃపుర చెలికత్తెలు వీళ్ళతో కూడా ఏదో ఒక రకమైన సంబంధాలు ఇల్లీగల్ అఫైర్స్ని పెట్టుకుని ఉంటారు ఈ రాజులు. అలా ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా పుట్టినవాడు పులమావి అని పురాణాలు వీడిని అన్యస్తేషాం అంటే వీడు అన్యశాకీయుడు. ఈ అన్యశాకీయుడు పరిపాలన చేయటానికి అనర్హుడవుతాడు అని తెలియజేస్తూ వచ్చే పురాణాలు. సో ఎప్పుడైతే చంద్రశ్రీ తర్వాత పులమావి రాజ్యం చేశాడో ఈయన అన్యస్తేషం అని పిలిచారు. అంటే లీగల్గా పుట్టలేదు, ఎవరికో అంతఃపుర చలికాంతకు పుట్టాడు. ఆ చలికాంత పేరు ఎవరో కూడా తెలియదు కాబట్టి వీని రాజ్యం చేయడానికి పర్మిషన్ ఇవ్వద్దు అని ఒక వర్గం బాగా హైలైట్ చేసింది. సో వెంటనే ఏం జరిగిందంటే పులమావిని దించేయాలని శ్రీ శాంతమూలుడు ఒక పెద్ద ఉద్యమం చేసేసి పులమావిని అక్కడి నుంచి తరిమి కొట్టడం జరుగుతూ ఉంటుంది. అలా తరిమి కొట్టి విజయపురిని స్వాధీనం చేసుకున్నాడు అని మనకు యుగ పురాణం తెలియజేస్తుంది. యుగ పురాణం ప్రకారము శ్రీశాంతమూలుడు వీళ్ళే పార్వతీ శ్రీపర్వతీలని ఇక్ష్వాకు వంశస్థులని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ శ్రీశాంతమూలుడు పులమావిని తరిమి కొట్టాడు. అప్పుడు పులమావి అమరావతి నుంచి పారిపోయి ఎక్కడికి చేరాడు? బళ్ళారి తెలుసు కదా, అనంతపుర పక్కన ఉంటుంది. బళ్ళారి చేరి అక్కడ మేకధోని అనే ఒక చిన్న గ్రామంలో అలా పోయి అలా తలదాచుకున్నాడు. సో అక్కడ మేకధోని శాసనంని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన కోసం మేకధోని శాసనం ఇచ్చింది ఎవరు అంటే పులమావి. సో 3 or 4 అన్నది స్టిల్ కాంట్రవర్సీ. 2 అయితే ఉండవు మీకు, మ్యాక్సిమం పులమావి 4 అని ఉంటుంది. కానీ ఆర్డర్ ప్రకారం చూస్తే 3 వస్తుంది, మధ్యలో ఒకటి ఎవడని ఎగిరిపోయి ఉండొచ్చు. సో 2 అయితే ఉండవు, 4 ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఏమైనా కానీ మేకధోని శాసనం ఇచ్చింది ఎవరు అంటే పులమావి. పులమావి తరిమి కొట్టింది ఎవరు అంటే శ్రీశాంతమూలుడు. వీళ్ళ తర్వాత రాజ్యంకి వచ్చింది, శాతవాహన తర్వాత రాజ్యంకి వచ్చింది ఎవరంటే ఇక్ష్వాకులు. సో ఇక్ష్వాకులతోటి మనకు శాతవాహన సామ్రాజ్యము పరిసమాప్తం అవుతుంది. గతంలో గ్రూప్ 2 కోసం చండశ్రీని హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదా లాస్ట్ పర్సన్ అంటే అనమాట ఆ శాతవాహన సామ్రాజ్యానికి మనకు దొరికిన వాళ్ళ ప్రకారం. శ్రీముఖుడితో ప్రారంభమైన 2nd century BC 2nd century AD చండశ్రీతో ముగుస్తుంది కాబట్టి చండశ్రీ శాతకర్ణి గురించి తెలియజేసే ఏకైక సాక్ష్యము గుంటూరులో కొడావళి కాబట్టి ఆ క్వశ్చన్ అలా పడ్డది. సో లాస్ట్కి మనము మేకధోనితోటి ముగుస్తుంటాం. సో ఇదండి శాతవాహనుల యొక్క రాజు. సో శాతవాహనుడు శ్రీముఖుడు దగ్గర నుంచి నేను మొత్తం కంప్లీట్ లిస్ట్ ఇచ్చాను. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు త్వరలో అందజేస్తాను.
సో ఒకసారి రాజుల గురించి అది మీకు పూర్తి అవగాహన, ఎవడొచ్చాడు, ఏ శాసనం ఇచ్చాడు అదంతా ఒకసారి పూర్తిగా చదివి ఉండండి ఈ లోపల. నెక్స్ట్ టాపిక్ మంది నెక్స్ట్ క్లాస్లో వీరి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, పరిపాలన తర్వాత వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వీళ్ళ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏమిటి, వీళ్ళ కాలం నాటి మత పరిస్థితులు ఏమిటి, వీళ్ళ కాలం నాటి విద్యా పరిస్థితులు ఏమిటి, వీళ్ళ కాలం నాటి నిర్మాణాల పరిస్థితి ఏమిటి, వీళ్ళ కాలం నాటి బొమ్మలు సంస్కృతి చిత్రలేఖనం పరిస్థితి ఏమిటి. సో ఇవన్నీ చదివితే అప్పుడు మీకు శాతవాహనులు అనేది పరిపూర్ణంగా అయిపోతుంది. సో ఇదంతా చదివిన తర్వాత మీరు శాతవాహనుల నుంచి ఏ బీట్ అయినా చేయండి. ఇదంతా చదివిన తర్వాత నేను అప్పుడు కండిషన్ చెప్తున్నాను, ఇదంతా చదివి మన క్లాస్ విని ఇదంతా చదివి నోట్స్ చదివి దీని మీద బిట్లు చేసి పర్ఫెక్ట్గా ఉండి ఏ బిట్లు చేసినా మీరు ఖచ్చితంగా 100% చేయగలుగుతారు. కనీసం 6-7 బిట్లు శాతవాహనుల నుంచి పడుతున్నాయి, మీరు ఓపెన్గా చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ పాయింట్ వరకు చదివితే మీకు క్వశ్చన్ ఎక్కడ కూడా మిస్ కాదు. సో చాలా డీటెయిల్గా వివరించి పోస్ట్ మార్టం చేసినట్టు చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఒక్కొక్కటి. ఎక్కడ ప్రారంభమైంది శాతవాహన, ఎంత దూరం వెళ్తుందో చూడండి. సో అందుకే బయట కొంతమంది అడుగుతుంటారు ఇంత ఉందా సార్ అని, మరి ఇంత ఉంది కాబట్టి మళ్ళీ నువ్వు గ్రూప్ 2 రాస్తున్నావు. ఇంత ఉన్నదని తెలిసిన వాడికి గ్రూప్ 2 రాల్సిన పని లేదు, చదువుకొని గ్రూప్ 2 పోస్ట్కి వెళ్తాడు. సార్ నా దగ్గర ఉన్న మెటీరియల్లో 3 పేజీలో 5 పేజీలో ఉన్నాయి అంటున్నాడు. కానీ నేనేం చేస్తాను, నీ దగ్గర 3 పేజీలు 5 పేజీలు ఉంటే ఇంకోసారి రాసుకో, అయితే ఇంకోసారి రాసుకోమని చెప్తూ ఉంటాం. సో చాలా ఉంటుందండి, ఎక్కడ క్వశ్చన్ పడుతుంది ఎలా క్వశ్చన్ పడుతుందన్న నాలెడ్జ్ లేకుండా ముందుకెళ్తే మళ్ళీ మళ్ళీ గ్రూప్ 2 రాయాల్సింది. తప్పితే గ్రూప్ 2 అనేది ఇక మన ఇంటికి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఐ హోప్ సో మీరు అందరూ మనల్ని ఫాలో అవుతున్నారు, మనకు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా వస్తుంది, ఎక్స్ట్రాఆర్డినరీ అన్నట్టు వస్తున్నది. సో ఉపయోగించుకోండి. సో గుడ్ లక్. సో మళ్ళీ కలుద్దాం మనము వీటితోటి.